అందరికీ మరణాత ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవనామమును మీ అందరి శోభను కలుగును గాక. దేవుని యొక్క అపారమైన ప్రేమను బట్టి మరోసారి మీ అందరిని కలిసి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. అద్వితీయుడు సర్వశక్తుడైన దేవుడు మనల్ని ప్రేమించి ఇట్టి జీవాన్ని ప్రసాదించిన దేవునికి మనం ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనములో మనం చూసినట్లయితే, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకరికొకడు ప్రేమించవలనంటే నా ఆజ్ఞ అని యేసుక్రీస్తు ప్రభువారు తన వాక్యము ద్వారా తెలియచేస్తున్న ఈ మాటను కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. దేవుని యొక్క ప్రేమ అపారమైనది. ఆయన ప్రేమ అగప్పే ప్రేమ. ఆ ప్రేమకు మనము విలువ కట్టలేము. దేవుని యొక్క ఆజ్ఞ ఏంటి అంటే, మనం ఒకరిని ఒకరు ప్రేమించవలనని ఆయన ఆజ్ఞ అయ్యున్నది. దేవుడు మనకు ఒక ఆజ్ఞ ఇచ్చారు, దేవుని యొక్క ప్రేమను మనం ఈ లోకములో తెలియచేయుట కొరకు. దేవుడు ఎలాగైతే లోకమును ప్రేమించారో మనల్ని కూడా ఒకరికొకరు ప్రేమ కలిగి జీవించాలని ఆయన తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుడిచ్చిన ఆజ్ఞను మనం అనుసరించి జీవించినట్లయితే ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందుకోగలం. పరిశుద్ధ గ్రంథములో మరొక మాటను మనం చూసినట్లయితే, యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనములో, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేనును మిమ్మలను అలాగే ప్రేమించితిని, నా ప్రేమ యందు నిలిచి ఉండు అని ప్రభువారు తెలియచేస్తూ ఉన్నారు. ఆయన ప్రేమలో నిలిచి ఉండాలి, ఆయన ప్రేమలో స్థిరముగా ఉండాలి, ఆయన ప్రేమలో మనము నిలకడగా ఉండాలి. ఆ ప్రేమను ఇతరులకు మనం తెలియచేయవలసిన వారమై ఉన్నాం. జరిగిన యథార్థ గాథను మీ అందరికీ నేను ఈరోజు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఒక డాక్టర్ గారు, వైద్య నిపుణులు, శస్త్రచికిత్స నిపుణులు ఒకరోజు సుదీర్ఘమైన ప్రాంతానికి ఆయన ప్రయాణం చేశారు. ఆయన కాలు నడకన నడుచుటను బట్టి, ఎత్తైన కొండ మీద ప్రయాణం చేయటను బట్టి చాలా అలసిపోయాడు, బాగా దాహం వేసింది. కనుక అక్కడ ఎవరూ కనబడలేదు. అడిగి చూడగానే ఒక పొలములో ఒక పేద రైతు ఒక చిన్న గుడారం వేసుకుని ఉన్నాడు. ఈ డాక్టర్ గారు ఇంటికి వెళ్ళి తలుపు కొట్టగానే ఒక 13 సంవత్సరాల కుమార్తె తలుపు తీసి, ఏం కావాలి అని అడిగింది. అమ్మా, నాకు చాలా దాహంగా ఉంది, ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇస్తావా అని అడిగాడు డాక్టర్ గారు. అప్పుడు అమ్మాయి, మా ఇంట్లో నీళ్ళు లేవు, నీళ్ళు కొరకు మా అమ్మ నాన్నగారు బావికి వెళ్ళారు అని చెప్పింది. అయితే ఒక గ్లాసు పాలిమ్మంటారా అని అడిగింది ఆ అమ్మాయి. డాక్టర్ గారు ఇమ్మన్నాడు. ఆ గ్లాసులు పాలివ్వగానే గటగటా తాగేశాడు. మరో గ్లాసులు పాలిమ్మంటావా అని అడిగింది ఆ అమ్మాయి, ఇమ్మన్నాడు. ఆ గ్లాసులు పాలు తాగి వందనాలని చెప్పి డాక్టర్ గారు వెళ్ళిపోయాడు. ఆయన డాక్టర్ గారని సంగతి ఈ అమ్మాయికి తెలీదు. అయితే ఒక 6 రోజుల తర్వాత ఈ అమ్మాయికి కడుపులో నొప్పి వచ్చింది, తట్టుకోలేక విలవిల్లాడిపోతుంది. ఆ తల్లిదండ్రులు అమ్మాయిని ఒక మంచి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. డాక్టర్ గారు పరీక్షించి ఆ అమ్మాయిని చూడగానే గుర్తుపట్టేశారు. ఆ అమ్మాయికి మంచి వైద్యం చేసి 4 రోజుల తర్వాత అమ్మాయి బాగైపోయింది, ఇక మీరు వెళ్ళవచ్చు
అన్నాడు డాక్టర్ గారు. తల్లిదండ్రులు డాక్టర్ గారి వైపు చూస్తూ ఉన్నారు. ఇది చాలా పెద్ద హాస్పిటల్, బిల్లు కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది, ఎలా కట్టాలో ఏంటో అని భయపడుతున్న సమయంలో మీరు అనుకున్నట్టుగానే డాక్టర్ గారు బిల్లు వేసి ఒక కవర్లో పెట్టించాడు. ఆ తల్లిదండ్రులు ఆ కవర్ తీసి బిల్లు ఎంతో చూస్తూ ఉంటే 25,000 రూపాయలు బిల్లు వేశాడు. డాక్టర్ గారు ఆ బిల్లు కొట్టేసి తన స్వహస్తాలతో 2 గ్లాసుల పాలుకు ఈ బిల్లు చెల్లు అన్నాడు. చూసారా దేవుని ప్రేమ. ఆ కుమార్తె ఇచ్చిన 2 గ్లాసుల పాలు ద్వారా ఈ డాక్టర్ గారు చూపించిన ప్రేమ అంతకంటే మించింది. దేవుని బిడ్డలారా, 2 గ్లాసుల పాలు ద్వారా ఈ బిల్లు చెల్లు అని తన ప్రేమను వెల్లడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే దేవుని బిడ్డలారా, మనము ఒకరిని ప్రేమిస్తే ఒకరు మనల్ని ప్రేమిస్తారు. ఆ ప్రేమను మనము అనేక మందికి చూపించవలసిన వారమై ఉన్నాం. ఆయన డాక్టర్ గారు అని తెలియకుండానే ఈ అమ్మాయి మంచినీళ్ళు కంటే శ్రేష్టమైన పాలు ఇచ్చింది. అవి తనకు నష్టమని భావించలేదు, కానీ ఏసయ్య ప్రేమను చూపించడం ద్వారా ఏసయ్య దగ్గర నుంచి డాక్టర్ గారి రూపంలో అంతకంటే అధికమైన ప్రేమను సంపాదించుకున్నట్లుగా వాక్యంలో మనకు కనబడుతుంది. కీర్తనలు 91:14 అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను అనే వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ అమ్మాయి ఆ డాక్టర్ గారిని డాక్టర్ అని తెలియకుండానే ప్రేమించి 2 గ్లాసులు పాలిచ్చుటను బట్టి ఆ డాక్టర్ గారు 20,000 రూపాయలు ఆ పాలుకు చెల్లు అన్నారు అంటే ఎంత గొప్ప ప్రేమ. అలాగే మనము కూడా ఈ లోకంలో ప్రేమ కలిగి జీవిస్తే ఆ యేసయ్య అధికమైన ప్రేమను మనకిచ్చి ఆ పరలోక రాజ్యాన్ని మనకిచ్చేస్తాడు. కనుక దేవుని ప్రేమను మనం ఈ లోకంలో అనేక మందికి చూపిస్తూ అనేక మందిని దేవుని యొద్దకు నడిపించవలసిన వారమే ఉన్నాం. వాక్యములో రోమా పత్రిక 5:8 అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడపరుచున్నాడు, ఇట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఆయన ప్రేమ ఎంత గొప్పదో మనము కూడా గ్రహించి మనము కూడా యేసయ్యను ఈ లోకములో మనం చూపించవలసిన వారమై ఉన్నాం. యేసయ్య ప్రేమను మన ద్వారా ఇతరులకు తెలియచేసి ఆ ప్రేమను అనేక మందికి పంచి పరలోక రాజ్యంలో ప్రవేశించే గొప్ప భాగ్యం ప్రభు మనందరికీ దయచేయునుగాక. యేసయ్య కృపా సమాధానాలు ప్రభు మనందరికీ దయచేయునుగాక. అందరికీ మరణాత ప్రభు మీ అందరినీ దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, మహోన్నతుడ, జీవము కలిగిన దేవ, నీ ప్రేమ ఎంత గొప్పదో మాకు తెలియచేశావు. మేము కూడా ఈ లోకాన్ని ప్రేమించి ఈ కరోనా కాలంలో భయంకరమైన దినాల్లో అనేక మందికి మేము సహాయపడి అనేక మందికి మీ ప్రేమను చూపించి నిన్ను మహిమపరిచే భాగ్యం అందరి దయచేయండి. ఈ వాక్యం విన్న ప్రతి వారి యొక్క హృదయంలో నీ ప్రేమను నిలిపి నీ ప్రేమను చూపించి నిన్ను మహిమపరిచే భాగ్యం మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రభు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత ప్రభు మీ అందరినీ దీవించును గాక, ఆమేన్.